ఖచ్చితంగా ఇవాళ ఆయత్ నగర్ నుంచి మన కొత్తగూడెం వరకు సెంట్రల్ లైటింగ్ వారు 4.5 కోట్ల రూపాయలతోటి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మన అందరి తరఫున గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు. హెచ్ఎండి వాళ్ళు కూడా సార్, దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ రెస్పాన్స్, 100% సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూశాను నేను 4 సార్లు ఇక్కడ రావడం జరిగింది. మీ చీఫ్ ఇంజనీర్ కానీ మిగతా సెక్రటరీస్ కానీ ఎంప్లాయీస్ కానీ బ్రహ్మాండంగా సహకరించి మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్ గారు, వారు కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ అన్ని కార్యక్రమాలు చేసినటువంటి ఘనత వారందరికీ కూడా దక్కింది. కాబట్టి ఇవాళ 18 మంత్స్ లోపటినే ఇంత పెద్ద వెంచర్ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పదే పదే మీరు వస్తుండాలి, మాకు నిజంగా ఎక్కువ నిధులు ఇస్తుండాలి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్ ఎనర్జైజింగ్ స్పీచ్. మూవింగ్ ఆన్, వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీమతి శ్రీ టి అనితా హరినాథ్ రెడ్డి గారు, జెడ్పీ చైర్పర్సన్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. The beautiful. Please welcome. Jai Telangana. Mari ee roju ee Amcon vari logistics pass opening ki mari Amcon variki alage sabaku adhyakshata vahistunna Raju Odala gariki subhakankshalu mariyu abhinandanalu kuda teliyajestu mari vedikalanchina peddalu gauravaneelu poojulu ma working president mariyu rashtra mantrivaryulu KTR gariki alage ma mahila murti ma adarshavantralu మరి మా సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే మా గౌరవనీయులైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, అలాగే మరి బృందానికి అందరికీ, మహేష్ భగవత్ గారికి, మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఆమ్కాన్ టీం వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి మనందరము అనుకుంటాము లాజిస్టిక్ పార్క్ అంటే ఏంటో అని అనుకున్నాం, కానీ మా అక్కడ వెనకాలన్న అక్కలకి చెల్లెలందరికీ చెప్పాలంటే ఇందులో ఏం లాజిక్ లేదు. కేవలం మనం ఎక్కడెక్కడి నుంచో రవాణా చేసుకుంటున్న వస్తువులు అందరి అన్నిటికీ కూడా ఇది ఒక అకామిడేషన్ హోటల్, అంటే సౌలత్ మంచిగా ఇవ్వడానికి ఇక్కడ ఒక అకామిడేషన్ అంటే ఒక సౌలత్ మంచిగా ఇస్తున్నారు. కాబట్టి మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే రంగారెడ్డి జిల్లా చూసినట్టయితే మరి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ లోపల ORR లోపల ఉంటే ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఇరుకులు అవన్నీ ఉంటాయి, కానీ ఒక్కసారి ORR దాటితే రంగారెడ్డి జిల్లా చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇంత గొప్ప మనకి ఈ రంగారెడ్డి జిల్లాలో ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉంది. మరి నా కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మరి ఈ ఒకనాడు నేను మన గౌరవ KTR గారు ఎక్కడికెళ్ళినా కానీ అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు, తెలంగాణలో స్థాపించాలి ఏదైనా ఇండస్ట్రీయే కానీ సాఫ్ట్వేర్ పార్క్సే కానీ హార్డ్వేర్ పార్క్సే కానీ ఏవైనా ఇక్కడ స్థాపించాలి అని వారికి ఉన్న ఆవేదన తపనను చూసి నేను చాలా ఒక ముగ్ధురాలు అయిపోయాను అనుకున్నాను. ఒకరోజు నేను కూడా అమెరికాలో ఉన్నప్పుడు సార్ కూడా అక్కడ ఉండే, మరి మా నాయకుడు ఇక్కడికి ఉన్నాడని నేను కలవడం జరిగింది సార్ని. మరి ఆ రోజు నేను అక్కడికి వెళ్ళి అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నిటినీ కూడా నేను వెళ్ళి అక్కడ సార్తో పాటు సందర్శించడం జరిగింది. ప్రొద్దున్న నుండి రాత్రి వరకు కూడా ప్రతి ఒక్కరిని ఆహ్వానించి, మరి హైదరాబాద్ లేదా తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రం, మరి ఇక్కడికి వచ్చి మీరు అన్నీ మీరు పెట్టుకోవాలి అని చెప్పి అడగడం జరిగింది. మరి ఆ రోజు కేవలం లంచ్ చేయడానికి కూడా టైం గ్యాప్ తీసుకోలేదు సార్, అది నేను ఎప్పుడు మర్చిపోలేను. మరి అది చూసిన తర్వాత ఇది ఇంచుమించు 3 సంవత్సరాల క్రితం. మరి ఆ రోజుకి ఈ రోజుకి చూస్తే ఎంతోమంది ఇక్కడికి వచ్చి స్థాపించుకున్నారు. మన హైదరాబాద్ పేరు అంటే అభివృద్ధిలో ఎంతో దూసుకెళ్ళిపోయిందో, కాబట్టి మనందరము కూడా గర్వించదగ్గ విషయం ఇది. మరి చూసినట్టయితే ఇన్ని కంపెనీస్కి పర్మిషన్స్ ఎలా వచ్చినాయి అంటే మనం ఎప్పుడు చెప్పుకునేది, చాలామంది కూడా వ్యాపారవేత్తలు చెప్పుకున్నారు, అది తెలంగాణలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో. మేము ఎక్కడైనా బయటికి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, మరి హైదరాబాద్ మాకు చాలా సూటబుల్ ప్లేస్ ఎందుకంటే పర్మిషన్స్ అక్కడ చాలా ఈజీగా ఉంటాయి. అక్కడ ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది ఉంది, 10 చోట్లకు తిరగాల్సిన ఉండదు, 10 మందిని బతిమలాడుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆ సింగిల్ విండో సిస్టమ్ తోటి పర్మిషన్స్ అనేవి చాలా సులువుగా వస్తాయి. కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు హైదరాబాద్ని చూస్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఈ రంగంలో ఇంత అభివృద్ధి ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. మరి మన గవర్నమెంట్కి ఇంత చాతుర్యం ఉన్నప్పుడు మరి మనం ప్రజలందరం కూడా కలిసి మనం కూడా మన వంతు సహాయం చేసుకొని మరి మనం కూడా ఇక్కడ కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చూసినట్టయితే ఇబ్రహీంపట్నంలో మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రతి క్షణం కూడా మరి ఏం చేస్తే ఏరియా డెవలప్ అవుతుంది అని
ఇక్కడ గత 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు జస్ట్ శంకుస్థాపన. మరి 2 ఇయర్స్లో ఇంత మంచి కార్పొరేట్ స్టైల్లో ఇక్కడ డెవలప్ అయిపోయిందంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కానీ అప్పుడు నా హోదా జస్ట్ కేవలం నేను ఒక మామూలు కార్యకర్త లీడర్ లాగా ఉండేదాన్ని. కానీ ఈరోజు గర్వంగా ఇక్కడ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు నాకు మనసు ఎంత సంతోషంగా ఉందో వెళ్ళబడుతున్నాను మీ అందరితోటి. అలాగే మరి మన పిల్లలకే కానీ రాబోయే భావి తరంకి కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ ఇచ్చి వారికి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇస్తే, ఆర్థిక పరిస్థితి మంచిగా అవుతే కూడా ఆ ఫ్యూచర్ కూడా అంటే ఒక 2 జనరేషన్స్ 2 తరాల వారు కూడా ఇట్లాంటి అభివృద్ధి స్థాపనలతో చాలా ఉద్ధరిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తే మహిళలు చాలా తక్కువ వచ్చిండ్రు. మరి మేడం మహిళా మంత్రియే, మేము కూడా మహిళలమే. మరి మా అన్న తమ్ముళ్ళందరికీ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఏ ప్రోగ్రామ్ ఉన్నా మహిళలను ఎక్కువగా ఆహ్వానించాలి. ఎందుకంటే మహిళలతోటి వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ముచ్చట్లు పెట్టి మాట్లాడుకుంటారు. అలాగే రాజు ఓడల్లా గారికి కూడా చెప్తున్నాను, సార్ యూ హ్యావ్ టు మేక్ మోర్ విమెన్ ఎంప్లాయీస్ హియర్ బికాస్ ఐఎమ్ ష్యూర్ దే వుడ్ గివ్ మోర్ ఆఫ్ వర్క్ డెడికేషన్. విత్ దిస్ ఐ థ్యాంక్ యూ ఆల్ అండ్ అదర్ డిగ్నరీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు మీరు అందరూ ఎదురు చూస్తున్న మన విమెన్ పవర్ సబితా ఇంద్రారెడ్డి గారు మీ ముందుకి రాబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమె లైఫ్ జర్నీని ఎవరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నా మీకు లైఫ్లో ఫెయిల్యూర్ అనేదే ఉండదు అని చెప్పడానికి నిలువెత్తు సాత్కారం. ఐ లవ్ యూ. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు, రాష్ట్రంలో ప్రతి యువత కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఈరోజు తిరిగి చూస్తున్న వ్యక్తి, నిరుద్యోగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక హోప్తో ఆశతో చూస్తున్న వ్యక్తి మన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గారు, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి గారు, పెద్దలు సోదరులు గౌరవనీయులు తారక రామారావు గారికి, వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి గౌరవనీయులు, అదేవిధంగా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సిపి గారితో పాటు అందరికీ కూడా హెచ్ఎండి అధికారులకి అందరికీ, ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం నుండి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు రావడం. నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న దానికి ఈరోజు కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఈ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా దేశమంతా తిరిగి చూసి చేసేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. చాలా కార్యక్రమాలు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈరోజు ఈ లాజిస్టిక్ పార్క్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏదంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం. ఆ దిశగా ప్రయత్నం చేసిన గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. కానీ ఏదున్నా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి గారి కృషిని తప్పకుండా అభినందిద్దాం. ఎందుకంటే తారక రామారావు గారు ఎప్పుడైనా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం పనిచేస్తున్నారనే దానికి ఒక 2-3 ఇష్యూసే చెప్తాను, ఎక్కువ కూడా చెప్పాను. చాలామంది నిరుద్యోగ యువకులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే తను పనిచేస్తే ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం టీఎస్ఐ పాస్ ఏర్పాటు చేసి చాలామంది ఆశావులకి వాళ్ళ కోరిక నిజం చేసుకుంటే చేసిన ఘనత ఖచ్చితంగా గౌరవ మంత్రి గారిది, వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇక్కడికి వస్తూ ఉన్నా కరెక్ట్ ఛానల్ లేకుండా చాలామంది ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళకి పర్మిషన్ వస్తున్నట్టు చేసిన ఘనత ఖచ్చితంగా మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందో అదేవిధంగా హైదరాబాద్కి కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేయాలనే దాంట్లో ప్రధానంగా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. మేము వస్తున్నప్పుడు కూడా ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కన ఇలా చేస్తే బాగుంటుందమ్మా, అలా చేస్తే బాగుంటుందని మంత్రి గారు మాతో డిస్కస్ చేస్తూ ఉంటే ఈ జిల్లా వాసులుగా మాకు నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో
ఆ కష్టతో పనిచేసే మంత్రి గారు ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, నిజంగానే రంగారెడ్డి జిల్లా సరౌండింగ్ రింగ్ రోడ్ చుట్టుపక్కన కూడా ఇలాంటి లాజిస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా ఆలోచిస్తున్న మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ, ఇక మా ఎమ్మెల్యే గారైతే కిషన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నిరంతరం నియోజకవర్గం గురించి తపన పడుతూ ఎక్కడి నుండైనా నిధులు తీసుకొచ్చి జిల్లాలో నెంబర్ వన్గా ఉండే వాళ్ళని ప్రయత్నం చేస్తూ ఉంటారండి. మీ అభివృద్ధికి చాలా మీ కృషికి అభినందిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాల నుండి చూస్తున్నా నేను, అది రూలింగ్లో ఉన్నామా అపోజిషన్లో ఉన్నామా అని ఆలోచించరు. నా నియోజకవర్గానికి ఏం కావాలి, ఎక్కడి నుండి ఫండ్స్ తీసుకురావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు. చెప్పి వదిలిపెట్టకుండా చివరి దాకా మంజూరు వచ్చేంత వరకు ప్రయత్నం చేస్తూ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటామండి అందరం కూడా, ఎందుకంటే ఆ విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించి నిధులు కొంతే అడిగున్నారు, నేనైతే ఇంకొంచెం ఎక్కువమని అడుగుతా ఉన్నాను మంత్రి గారికి, ఎందుకంటే చాలా తక్కువనే అడిగున్నారు. కాబట్టి నిజంగానే ఇక్కడున్న కాలనీస్ అన్ని ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి ఇంకా కొంత ఎక్కువ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాను. దాంతోపాటు పక్కనే మహేశ్వరం నియోజకవర్గం కూడా, ఎందుకంటే మహేశ్వరంలో ఉన్న రెండు మండలాలు కూడా కిషన్ రెడ్డి గారికి పాత నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా అక్కడ అటాచ్మెంట్ ఉంటుంది, అనుబంధం ఉంటుంది. కాబట్టి మహేశ్వరం నియోజకవర్గాన్ని కూడా మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అక్కడ కూడా 5 మున్సిపాలిటీస్, 2 కార్పొరేషన్స్, 2 మున్సిపాలిటీస్ కాబట్టి అక్కడ కూడా నిధులు మంజూరు చేయమని మంత్రి గారిని కోరుతా ఉన్నాం. ఇక్కడే కాదు, ఒక్కసారి రంగారెడ్డి జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మున్సిపాలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక మహేశ్వరం ఇబ్రహీంపట్నమే కాకుండా పాత రంగారెడ్డి తీసుకుంటే నిజంగానే అన్నీ కూడా గ్రామ పంచాయతీలన్నీ ఈరోజు మున్సిపాలిటీస్ అయిపోయినాయి. చాలామంది సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వాళ్ళు కోరుకుంటున్న అభివృద్ధి చేసి చూపించాలంటే ఈ మున్సిపాలిటీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మా మంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో షీ హ్యాస్ అగైన్ ప్రూవ్డ్ విమెన్ హ్యాస్ బెటర్ బార్గెనింగ్ స్కిల్స్. ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. అండ్ ఎస్, ఈ మూమెంట్ కోసం మీ అందరూ ఎదురు చూస్తున్నారని నాకు బాగా తెలుసు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ఇన్వైట్ ఆర్ వెరీ డియరెస్ట్ లీడర్, ఆర్ రోల్ మోడల్ కేటీఆర్ గారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, పేరులోనే మంచితనాన్ని నింపుకున్న పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు, సీనియర్ మంత్రివర్యులు, రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆనాడు హోంమంత్రిగా, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి తీగల అనితారెడ్డి గారు, గౌరవనీయులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు, విశిష్ట అతిథిగా వచ్చేసిన మన్నే శ్రీనివాసరెడ్డి గారు, కొడంగల్ శాసనసభ్యులు, యువనాయకులు గౌరవనీయులు పట్నం నరేందర్రెడ్డి గారు, గౌరవనీయులు, మన రాచకొండ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ గారు మహేష్ భగవత్ గారు, హెచ్ఎండిఏ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు, ఇంకా హెచ్ఎండిఏ అధికారులందరూ, వేదిక పైన కూర్చున్న అధికారులందరికీ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు రాజ్ వదేలా గారు, వారు ఈరోజు హెచ్ఎండిఏతో కలిసి సంయుక్తంగా నిర్మాణాన్ని చేపట్టినందుకు వారికి, వారి తండ్రి గారు రిటైర్డ్ ఈఎన్సి గారు పెద్దలు ప్రభుగుప్తా గారికి, మహేష్ గారికి, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి, మరి మాకు నాకు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఇదేదో అధికారిక కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలేదు, ఇదేదో ఎన్నికల ప్రచారంలో వచ్చినట్టు అనిపించింది. ఆ రకంగా స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ, అక్కా చెల్లెళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఇప్పుడే పెద్దలు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నిజానికి ఈరోజు పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా ఒక విశ్వనగరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, హైదరాబాద్ చుట్టూతో అలుముకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలోని, పూర్వ రంగారెడ్డి జిల్లాలోని, ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ మరియు మేడ్చల్ జిల్లాలోని అతి ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఇబ్రహీంపట్నం కూడా
తప్పకుండా అగ్రభాగాన ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానికి మూడు నాలుగు విషయాలు దానికి ప్రాతిపదికగా చెప్పొచ్చు. ఇబ్రహీంపట్నంలో కేవలం ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి రెండు లాజిస్టిక్ పార్కులు మాత్రమే కాదు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పడ్డ మొట్టమొదటి లాజిస్టిక్ పార్క్ ఈరోజు భారతదేశంలోనే ఇక్కడ ప్రారంభం కావడం మనందరికీ గౌరవకారణమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అతి త్వరలోనే మరొక లాజిస్టిక్ పార్క్ కూడా బాటసింగారంలో మీ నియోజకవర్గంలోనే రాబోయే మూడు నాలుగు నెలల్లోనే ప్రారంభమవుతుందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఇప్పుడే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు పక్కనే మీకు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎలిమినేడు గ్రామంలో ఒక ఏరోస్పేస్ పార్క్ కూడా పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉంది. ఒక 500 ఎకరాలు అక్కడ ఇప్పటికే సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఆదిభట్ల మున్సిపల్ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారింది. ఆదిభట్లలో కూడా ఇప్పటికే టీసీఎస్ లాంటి కంపెనీ వచ్చింది, ఇంకా కొన్ని ఐటీ కంపెనీలను కూడా తీసుకొచ్చే బలమైన ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా తద్వారా ఈ ప్రాంతంలోని యువతకి స్థానిక పిల్లలకు కూడా ఉద్యోగాలు సృష్టించే ప్రయత్నాన్ని కూడా బలంగా చేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఒకవైపు గ్రామీణ ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి మనం కృష్ణా జలాలను తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం, మరొకవైపు పట్టణీకరణ జరిగిన ప్రాంతం అర్బనైజేషన్ మరియు సబర్బనైజేషన్ అంటారు. మనం ఈరోజు చూసినట్టయితే ఆదిభట్ల కానీ దుర్గయాంజాల్ కానీ ఇబ్రహీంపట్నం కానీ అంబర్పేట కానీ ఈ నాలుగు కూడా ఈరోజు మరి మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందినాయి. ఈ నాలుగు మున్సిపాలిటీలకు కూడా మరి పట్టణ వాతావరణం ఆల్రెడీ వచ్చింది కాబట్టి హైదరాబాద్ను అలుముకునే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సౌకర్యాల విషయంలో కూడా ఎలాంటి కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. గతంలో మీ ఎమ్మెల్యే గారు దాదాపు నన్ను 8 సార్లు పోయిన టర్మ్లో 8 సార్లు ఆహ్వానించినారు నన్ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చాలా తెలివిగా స్వాగతం ఘనంగా చెప్పి బ్రహ్మాండంగా ఊరేగించి మంచి జులూసు తీసి మంచి మూడ్లోకి తీసుకొచ్చి పనులన్నీ చేయించుకుంటాడు. 8 సార్లు పిలిచి ఇప్పుడే నేను అక్కకి చెప్తా ఉన్నా, సవితకు చెప్తా ఉన్నా, ఇప్పుడే 8 సార్లు వచ్చిన అక్క అంటే అన్నిసార్లు పిలిచిండా అన్నది. అవునక్క పిలిచిండు, పిలిచిన ప్రతిసారి వచ్చిన ప్రతిసారి తప్పకుండా ఏదో ఒకటి అడిగి తీసుకున్నాడని చెప్పిన. అంటే ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణమే అది, నిరంతరం ప్రజల కోసం తప్పించడం, నిరంతరం నా నియోజకవర్గం బాగుండాలి, మా జిల్లాలో అగ్రభాగాన్ని ఉండాలి, రాష్ట్రంలో 1గా ఉండాలనే తపన తప్ప సొంత పని ఒక్కనాడు కూడా కిషన్ రెడ్డి గారు అడగలేదన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిరంతరం మా ప్రాంత ప్రజలు, నా నియోజకవర్గం వెనుకబడ్డ నియోజకవర్గం, నీటి సౌకర్యం లేదు, దీపం కిందనే చీకటి ఉన్నట్టు హైదరాబాద్ పక్కనే ఉన్నా కొంత వెనుకబడిపోయినాం మేము అనే బాధ తప్ప వేరే ఆలోచన ఎన్నడూ కూడా చేయలేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, వారు ఏదైతే కోరినారో 4 మున్సిపాలిటీలకు 10-10 కోట్ల చొప్పున ఇవ్వమన్నారు, ఆ 40 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాట ఇస్తూ, వారు ఒకటి మర్చిపోయినారు, గతంలో కుంట్లూరులో ఎస్టీపీ కావాలన్నారు, దానికి అప్పుడు 14 కోట్ల 50 లక్షలు అంటే దాదాపు 15 కోట్లు అప్పుడు మంజూరు చేసినాం, మరొక పూర్తి చేయడానికి మరొక 14 కోట్లు కూడా కావాలన్నారు, తప్పకుండా దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీంతోపాటు రెండు లాజిస్టిక్స్ పార్క్ మీ దగ్గరే వస్తూ ఉన్నాయి, ఏరోస్పేస్ పార్క్ మీ దగ్గరే వస్తూ ఉన్నది, ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ కూడా మీ ముచ్చర్లలో మీ నియోజకవర్గంలోనే రాబోతూ ఉన్నది. దాదాపుగా 18-19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మస్యూటికల్ క్లస్టర్ను కూడా మన దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నాం. నేను గతంలో మీకు విజ్ఞప్తి చేసినాను, మళ్ళీ కూడా చేస్తూ ఉన్నాను. ఒకనాడు ఫార్మా రంగం వెనుకబడి ఉండేది, ఒకనాడు ఫార్మాలో టెక్నాలజీ లేదు, ఆనాడు అప్పుడు పెట్టిన పరిశ్రమలు జీడిమెట్లో కానీ ఇంకో చోట కానీ కాలుష్యాన్ని అక్కడ వ్యాపింపజేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఫార్మా పరిశ్రమలో చాలా కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, కాబట్టి ముచ్చర్ల ప్రాంతంలోని ప్రజలు కానీ ఇంకా ఫార్మా సిటీ చుట్టూండే 9 గ్రామాల ప్రజలు కానీ మీకు నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ ప్రాజెక్టు పూర్తయితే 1000 మందికి మన ప్రాంత పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి, తప్పకుండా లాభం జరుగుతుంది తప్ప మనం వేరే రకంగా ఆలోచన చేయవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ లేదు. పుకార్లు లేపేవాళ్ళు, రకరకాల ప్రచారాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అభివృద్ధి నిరోధకులు ఎప్పుడూ ఉంటారు, కానీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్యంత ఆధునికమైన నాణ్యతా ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్యం లేకుండా చేస్తేనే చేయండి, లేకపోతే వద్దు అని గౌరవ ముఖ్యమంత్రి గారు
ఖరాఖండిగా చెప్పినారు. కాబట్టి అదే దిశగా ప్రయత్నాలు చేస్తాం, తప్ప మీకు ఏ రకంగా కూడా ఇబ్బంది కాకుండా చూసుకుంటామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా మిత్రులు, రాజ్ గారు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పినారు. హైదరాబాద్ పట్టణం చుట్టూ ఈరోజు 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు మనకి బ్రహ్మాండంగా నలువైపులా పరిశ్రమలను స్థాపించుకునే అవకాశం ఉంది. నలువైపులా అద్భుతంగా పట్టణాన్ని కూడా, హైదరాబాద్ పట్టణం మీద భారం పడకుండా, హైదరాబాద్ పట్టణంలోని మౌలిక వసతులు దెబ్బతినకుండా, హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఇంకా ఇతరత్రా సమస్యలు లేకుండా, పట్టణీకరణలో సాధారణంగా వచ్చే అన్ని సమస్యలను నివారించే విధంగా చేసుకునే అవకాశం ఈరోజు ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మనకి ఏర్పడింది. ఔటర్ రింగ్ రోడ్డుకి 19 ఇంటర్చేంజ్లు ఉన్న విషయం మీకు తెలుసు. బొంగళూరు జంక్షన్ మాదిరిగా మొత్తం 19 జంక్షన్లు ఉన్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటికే హెచ్ఎండిఏకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 లాజిస్టిక్ పార్కులు మాత్రమే కాదు, మరొక 8 లాజిస్టిక్స్ పార్కులను ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటు చేస్తామనే మాటను కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు అప్పుడెప్పుడో కట్టిన హైదరాబాద్ పట్టణంలో ఒక ఇమ్లీబన్ బస్టాండ్ ఉన్నది, మహాత్మాగాంధీ బస్ టెర్మినల్, రెండవది జూబ్లీ బస్టాండ్ ఉన్నది. అది మాత్రమే కాకుండా ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ను కూడా మనం ఇటు సౌత్, హైదరాబాద్ సౌత్ అంటే శంషాబాద్ కానీ ఇటు మీ ఎల్బీ నగర్ వైపు కానీ ఇటువైపు, అటు నార్త్ వైపు కూడా మరొక 2 ICBTలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పటికే స్థలాలను కూడా గుర్తిస్తూ ఉన్నాం. రెండవది, 2 కొత్త అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే టెర్మినల్ కూడా మనకు రాబోతూ ఉన్నాయి. ఒకటి చెర్లపల్లిలో రాబోతూ ఉంది, మరొకటి ఈదుల నాగులపల్లిలో రాబోతూ ఉన్నది. వాటికి అనుసంధానం చేసుకుంటూ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్లో భాగంగా, అంటే మల్టీ మోడల్ అంటే రైలు, రోడ్డు మార్గం, కుదిరితే మనం నీటి ద్వారా కూడా మార్గం ఉంటే, ఇన్లాండ్ వాటర్ వేస్ లాంటి మార్గం ఉంటే నీటి ద్వారా కూడా పోయేదానికి అనుసంధానం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. హైదరాబాద్కుండే అద్భుతమైన అనుకూలతలు, భౌగోళిక అనుకూలతలు కానీ, భౌగోళికంగా మనం భారతదేశంలోనే నట్టనడు మనం ఉన్నాం. కాబట్టి GST వచ్చిన తర్వాత, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశంలో ఎవరికీ లేని ఒక అరుదైన అవకాశం హైదరాబాద్కు మనకున్నది. ఎందుకంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో మనం పరిశ్రమ స్థాపిస్తామన్న విషయంలో ఇప్పుడు కొత్తగా ఆ రాష్ట్రానికి ట్యాక్సుల విషయంలో పెద్దగా వెసులుబాటు లేదు. GST వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ భౌగోళికంగా అనుకూలంగా ఉంటే అక్కడ పరిశ్రమను స్థాపించి, అక్కడ లాజిస్టిక్ పార్కును స్థాపించి, అక్కడి నుంచి దేశంలో మరే ప్రాంతానికైనా సరుకులు రవాణా చేసేదానికి అనువైన ప్రాంతంగా ఈరోజు ఏ ప్రాంతం ఉంది అంటే అందులో హైదరాబాద్ అగ్రభాగానే ఉంటుందనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లాజిస్టిక్స్ అనేది మరి మనకున్న 14 ప్రాధాన్యత రంగాల్లో పారిశ్రామికీకరణలో TS ఐపాస్ ద్వారా పారిశ్రామికీకరణలో మనం 14 ప్రాధాన్యత రంగాలను కూడా పెట్టుకున్నాం, థ్రస్ట్ ఏరియాస్గా పెట్టుకున్నాం. అందులో లాజిస్టిక్స్ కూడా అగ్రపీఠం వేసింది, పెద్దపీఠ వేసింది మరి మన కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే ఈ రైల్వే టెర్మినళ్లకి అనుసంధానం చేసుకొని కొత్తగా మల్టీ మోడల్ పార్కులు నిర్మాణం చేసిన, HMDA ఆధ్వర్యంలో మరొక 8 లాజిస్టిక్స్ పార్కులు నిర్మాణం చేసిన, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక డ్రై పోర్ట్ నిర్మాణం చేసిన, అదే రకంగా భవిష్యత్తులో మరిన్ని ఎయిర్పోర్ట్లు కావాలి మన రాష్ట్రంలో అనే ప్రయత్నం చేసిన, ఇవన్నీ కూడా మరిన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా పారిశ్రామికీకరణకు పెద్దపీట వేయడం, పెట్టుబడులు ఆహ్వానించడం, తద్వారా స్థానిక యువతకి ఉపాధి కల్పన జరగడం అనే ఏకైక ఎజెండాతో జరుగుతున్న కార్యక్రమంగా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేవలం ఇబ్రహీంపట్నమే కాదు, పక్కనే మహేశ్వరం నియోజకవర్గం ఉంది, అటు పక్కన రాజేంద్ర నగర్ ఉన్నది. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా, మహేశ్వరంలో కూడా గౌరవనీయులు విదేశాఖ మంత్రి గారు సబితక్క చెప్పినట్టు అక్కడ 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి ఈరోజు ఎన్నడూ లేని ఒక గొప్ప అనుకూలత, మనం ఇతర దేశాలతో కూడా పోటీపడి మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమను ఇక్కడికి ఆహ్వానించుకునే ఒక గొప్ప అనుకూల అవకాశం ఈరోజు మనకు లభించింది. దాదాపు 1000 ఎకరాలు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే ఈరోజు 2 క్లస్టర్లను ఇప్పటికే గుర్తించుకున్నాం, తద్వారా అక్కడ కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఆకర్షించే ప్రయత్నం కూడా చేయబోతూ ఉన్నాం. పక్కనే ఉన్న రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా బుద్వేల్ ప్రాంతంలో మరొక ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, ఇబ్రహీంపట్నంలో కూడా ఒకవైపు ఫార్మాసిటీ, ఒకవైపు ఏరోస్పేస్ పార్కు, మరోవైపు లాజిస్టిక్స్ పార్కులు, ఈ రకంగా హైదరాబాద్ చుట్టూతా కూడా ఏవైతే ఈరోజు సబర్బన్ ప్రాంతాలుగా ఉన్నాయో వీటన్నింటిలో కూడా మరి పెద్దపీట వేయడం ద్వారా, పారిశ్రామికీకరణ ఈ ప్రాంతంలో తేవడం ద్వారా, కొత్తగా ఒక టౌన్షిప్ పాలసీ కూడా తీసుకుని రావడం ద్వారా మరి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొత్తగా కాలనీలు రాబోతూ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీలు రాబోతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి కూడా జరగబోతూ ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్న విధంగా అటు మహేశ్వరంలో కానీ, అదే రకంగా ఇటు ఇబ్రహీంపట్నంలో కానీ నిధుల మంజూరీ విషయంలో
మీరు కోరినన్ని నిధులు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ నేను స్థానికంగా ఉండే మా నాయకులతో ఒకటే కొడతా ఉన్నా. కొత్తగా పరిశ్రమలు వచ్చినప్పుడు దయచేసి ఆ పరిశ్రమను తెచ్చే విషయంలో అక్కడ ఒక పార్క్ వచ్చిందన్నా లేక అక్కడ ఒక పరిశ్రమ వచ్చిందన్నా దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది, ఎంతో కష్టం ఉంటుంది. వాళ్ళని ఒప్పించాలి, మెప్పించాలి. ఈ పోటీ ప్రపంచంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి, ఇతర దేశాలతో పోటీ పడాలి. వారికి ఒప్పించి మెప్పించి అయ్యా మా దగ్గరకు వస్తే ఎర్రతివాచి పరిచి టీఎస్ ఐపాస్ ద్వారా మీకు 10-15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా చిన్న సమస్య కానీ ఏదైనా చిన్న చిక్కుముడి కానీ వస్తే మీరు దగ్గర ఉండి పరిష్కరించి స్థానిక పిల్లలకు ఉద్యోగాలు సృష్టించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన పిల్లలకు అల్టిమేట్గా ఏ ప్రభుత్వమైనా కోరుకునేది, ఏ రాష్ట్రమైనా కోరుకునేది, అందులో ముఖ్యంగా ఎన్నో పోరాటాలతో నిధులు నీళ్లు నియామకాలనే శీర్షికన సాధించుకున్న తెలంగాణలో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తేనే మన రాష్ట్రం వచ్చిన దానికి ఒక సార్థకత కూడా మనకు ఉంటుంది. కాబట్టే పెద్ద ఎత్తున ప్రైవేట్ పెట్టుబడులను తీసుకొని వస్తూ ఉన్నాం. ప్రైవేట్ పెట్టుబడులను తెచ్చే క్రమంలో మనం కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు కూడా పెద్ద ఎత్తున పెడతా ఉన్నాం. తద్వారా మన పిల్లలు కూడా కొంత నైపుణ్యాన్ని సంతరించుకున్నట్టయితే ఏమైనా ఉదాహరణకి లాజిస్టిక్ పార్కులో ఈ ఒక్క పార్కులోనే ప్రత్యక్షంగా 1000 మందికి పరోక్షంగా మరొక 1000 మందికి అవకాశాలు లభిస్తాయి. మరి తప్పకుండా అవకాశాలు అందిపుచ్చుకోవాలి అంటే మనకు నైపుణ్యం కూడా ఉండాలి. ఆ నైపుణ్యం ఉండాలి అంటే దానికి తప్పకుండా గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు కానీ విద్యాశాఖ మంత్రి గారితో కానీ నా విజ్ఞప్తి ఏమంటే చాలా టాస్క్ కింద తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కింద చాలా రకాల వసతులు ఉన్నాయి. తప్పకుండా మీకు వాటన్నింటిని కూడా మీ స్థానిక నాయకత్వానికి మీకు అవన్నీ కూడా మేము పరిచయం చేస్తాం. మీ పిల్లలు ఎవరైతే ఉద్యోగార్హులుగా ఉన్నారో, చదువుకున్న పిల్లలు ఉన్నారో, అంతగా చదువుకొని పిల్లలు కూడా ఉంటే ఎవరి నైపుణ్యానికి ఎవరి విద్యార్హతకు తగ్గ విధంగా వారికి ఉద్యోగాలు మరి అందే విధంగా స్థానికంగా ఉండేవారికి అందే విధంగా చొరవ తీసుకుంటామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మరి స్థానికంగా మీరందరూ కూడా స్థానికంగా ఉన్న మీరందరూ ఎక్కడ ఎలాంటి పరిశ్రమ వచ్చినా మహేశ్వరంలో వచ్చినా మన రాష్ట్రమే మన జిల్లానే, ఇబ్రహీంపట్నంలో వచ్చినా మన జిల్లానే మన నియోజకవర్గమే. అంటే మనకు కొద్దిగా ఇబ్రహీంపట్నం మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది మీకు నేను కాదంటలేను, కానీ పక్కన వచ్చినా ఇక్కడ వచ్చినా అవతలకు వచ్చినా ఎక్కడ వచ్చినా మనదే. కాబట్టి మనం సాధారణంగా వారిని ఆహ్వానించి ఎలాంటి చిన్న చిన్న చిక్కుముళ్ళు ఉన్నా, ఇప్పుడు వారు ఒక మాట అన్నారు బాట సింగారంలో ఇంకో 5-6 మంది ఎవరో పైసలు అడుగుతా ఉన్నారన్న వాళ్ళకేదో ల్యాండ్ మీద టైటిల్ ఏదో ఉంది లేదో పిఓటీ సార్ పిఓటీ కేసులు ఉన్నాయి పరిష్కరించండి అంటా ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా సానుకూలంగా పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా శ్రీనివాస్ గారిని అదే రకంగా బిఎల్ఎన్ రెడ్డి గారిని కూడా కోరుతూ బాట సింగారంను కూడా మరి రాబోయే డిసెంబర్ జనవరి ప్రారంభించే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఈ శరవేగంగా జరుగుతున్న సబర్బనైజేషన్లో మరి ఎక్కడికక్కడ ఇప్పుడు కొత్త మున్సిపల్ చట్టం కూడా వచ్చింది, అది కూడా మీకు తెలుసు. పట్టణీకరణ జరగాల్సిందే కానీ విచ్చలవిడితనం పనికిరాదు. దానికి కూడా చాలా కఠినమైన కొత్త చట్టాన్ని కూడా తీసుకొని వచ్చాం. తద్వారా హైదరాబాద్ భవిష్యత్తులో ఒక విశ్వనగరంగా ఎదగాలనే గౌరవం ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే దిశగా ఈ కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా తప్పకుండా పదునుగా కఠినంగా అమలు చేస్తామనే మాటను కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిత్రులు చాలామంది కౌన్సిలర్లుగా పోటీ చేయాలి, చైర్మన్ కావాలనే ఆశాభావులు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఉంటే సపోర్ట్లు కొట్టినాయి ఒకసారి ఉన్నారా? సరిగ్గా చట్టం చదువుకొని దిగండి ముందే చెప్తున్నాను, తర్వాత పని చేయకపోతే పదవి మాత్రం పోతుంది ముందే చెప్తున్నాను, తర్వాత నందిట్టద్దు. చట్టం చాలా కఠినంగా ఉంది, ప్రజలకు సేవ చేయాలి, పద్ధతిగా పనిచేయాలని చెప్పి పెట్టినాము. ఎక్కడన్నా పదవి పోతే మళ్ళీ తర్వాత వచ్చి నా దగ్గర లొల్లి పెడితే లాభం లేదు, ఎందుకంటే మున్సిపల్ మంత్రికి కూడా పవర్ లేదు, ఇక మున్సిపల్ మంత్రికి కూడా పవర్ లేదు. డైరెక్ట్గా చట్టం ప్రకారమే శాసనసభకు తప్ప ఎవరికి పవర్ లేదు. డైరెక్ట్గా కౌన్సిలర్లు కానీ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ ఎంత పెద్దవాళ్ళు అయినా పని చేయకపోతే చెప్పిన లక్ష్యాలు, ఎంచుకున్న లక్ష్యాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చకపోతే మరి చాలా కఠినంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి 1-2 సార్లు చదువుకొని దిగండి, తర్వాత నన్ను తిట్టొద్దనే మాట కూడా ముందే మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి ఏమంటారు ఏమి ఎమ్మెల్యే సాబ్ ఊకుంటట్టు లేడు పోయి మంచోడు మంచోడు అంటే ఇక చూడు ఏం చేస్తున్నాడు, నన్ను పరిశాన్ చేస్తున్నాడు. బండరావిరాల సంగతి ఏంటంటుండు, మిమ్మల్ని మంచిగా అరుచుకుంటాం, మీరేం రంది పెట్టుకోకుండ్రి, బ్రహ్మాండంగా చూసుకుంటాం, బండరావిరాల చూసుకుందాం, బాట సింగారం చూసుకుందాం, మంగళపల్లి చూసుకుందాం, ఎలిమినేడ్ చూసుకుందాం, ఆదిభట్లను చూసుకుందాం. మీ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు ఎంబడ మీరందరూ ఉండండి, ఆయన ఎంబడ మేము కూడా ఉంటామని చెప్పి మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్, గ్రేడ్ ఏ వేర్ హౌస్ స్పేస్ని ఇక్కడ క్రియేట్ చేసిన ఆన్కాన్ లాజిస్టిక్స్ పార్క్ వారికి, రాజ్ వదిలే గారికి, ఇంకా వారి
బృందానికి, మా హెచ్ఎండిఏ టీం మొత్తానికి కూడా నేను ఎవరి పేరు చెప్పకపోయినా తిట్టుకోకండి దయచేసి. ఎవరెవరు పేరు చెప్పలేదో వారందరికీ పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన బిలేటెడ్ దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫుల్ బ్యాటరీ చేసినందుకు ది ఎంటైర్ గ్యాదరింగ్ని అండ్ మీ ముందుకు పిలిచేస్తున్నాము ఆర్ యాన్కాన్, అ మ్యాన్ బిహైండ్ యాన్కాన్ రాజ్ గారిని మరొకసారి ముందుకు రావాల్సిందిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం. మంత్రి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఓట్ ఆఫ్ థ్యాంక్ అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి పేరు పేరుగా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు చాలా విపులంగా చెప్పారు. సో సవిత మేడంకి, అనిత మేడంకి, సార్ మీ ఐ మిస్ యూ అవుట్, ఐఎమ్ రియలీ సారీ. మన ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి, అందరికీ పేరు పేరున హెచ్ఎండిఏకి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. బీఎల్ఎన్ రెడ్డి గారు, మన డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అందరికీ ధన్యవాదాలు. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. చాలా ఓపిక్గా పేషెంట్గా విన్నారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ద ప్రోగ్రామ్ అ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ యాన్కన్. Because